Good for the sound of it. Ah, come in. Malaya. టీవీ నేను
Thank you.
చాలా వైభవంగా జరుగుతూ ఉండేది. ఒక కాణిపాక ఆలయంలో ఎన్ని రోజులు లేకుండా ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నది. అన్నీ మన మంచి రోజులు వచ్చింది, మంచి రోజు కలుస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన భక్తులకి కూడా మంచిగా సహకరించి మేము కూడా అందుబాటులో ఉండి కూడా ప్రతి ఒక్కరికి మేము సేవ చేస్తాం కూడా కోరుతున్నాం. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అయిన మహా ఈరోజు బ్రహ్మోత్సవంలో రెండవ రోజైన ధ్వజారోహణ కార్యక్రమము జరిగిందండి. ఈ కార్యక్రమానికి విశేషమైన భక్తులు అందరూ హాజరయ్యి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాలకి అన్నీ జరుగుతాయి. ఆరోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు 21 రోజుల్లో కూడా అందరి సహకారంతో ఉభయదారులు కావచ్చు, స్థానిక గ్రామస్తులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా అందరికీ దర్శనం కల్పిస్తూ వారికి మంచిగా సౌకర్యాలు కూడా అందిస్తూ బ్రహ్మోత్సవాలని విజయవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. ప్రసిద్ధ వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం నిన్న వినాయక చవితి సందర్భంగా ఈ దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు, అలంకరణలు, ఆది పూజలు అవన్నీ జరిగాయి. ఈరోజు నుండి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడేను ఈ ధ్వజారోహణ కార్యక్రమం అయితే ఈ స్వామివారికి జరిగే ఉత్సవాలకు బ్రహ్మాది దేవతలను, సృష్టిలోని సకల దేవతలను ఆహ్వానించడమే దీని యొక్క విశేషము. అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయంత్రం అంకురారోపణ, కలశారాధన, యాగములు మరియు కళ్యాణోత్సవానికి సంబంధించి, రథోత్సవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో జరుగుతాయి. ఈ ధ్వజారోహణ మళ్ళీ 11వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఈ ధ్వజం అట్లాగే ఉంటుంది. 11వ తేదీ సాయంత్రం 6:30 ధ్వజ అవరోహణ జరుగుతుంది. అంతవరకు జరిగే కార్యక్రమాలన్నీ నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆ తర్వాత 12వ తేదీ నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. హరి ఓం స్వస్తి.